చిన్న ఒక మెయిల్కి మనం కొద్దిగా పరుషంగా సమాధానం ఇచ్చాం. సో మెయిల్ ఓపెన్ చేసేంతవరకు ఏముంటుందో అందులో తెలియదండి. ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత కొన్ని మెయిల్స్ని ఇగ్నోర్ చేసేస్తాం, అక్కడికి మూర్ఖంగా రాసిన మెయిల్స్ని. కొంతమంది మూర్ఖాగ్రేసులు ఉంటారు, అనవసరాల మూర్ఖాగ్రేసులు. సో అటువంటి మూర్ఖాగ్రేసులకి గట్టిగా సమాధానం ఇవ్వాల్సిందే, లేకపోతే మాట వినరు వాళ్ళు. అయితే కొంతమంది సరళ మనస్కులు, సున్నిత హృదయాలు ఉంటారు కదా, మన రమణ శర్మ గల లాంటి వాళ్ళు, లేకపోతే చల్లారావు గారు, ఐ లైక్ దట్ నేమ్ వెరీ మచ్, చాలా చక్కగా చక్కటి పేరు, తెలుగు పేరు. సో ఇలాంటి వాళ్ళు కొంతమంది మెయిల్స్ పంపించారు. ఎవరిని మన వీక్షకుల్లోని 99.9% అందరూ చక్కగా ఉంటారు. దేర్ ఆల్ ఫ్యాన్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ మనతో చాలా చక్కగా కోఆపరేట్ చేస్తూ ఉంటారు. బట్ కొద్దిమంది భాష అండి. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారా, మీ నాయన ఉన్నాడా అని అడగటానికి, ఎన్నో మీ అమ్మ మొగుడు ఉన్నాడా ఇంట్లో అని అడగటానికి తేడా ఉంటుంది కదా. సో భాష ఫీడ్బ్యాక్ నెగిటివ్ ఇవ్వచ్చు, ఏం తప్పేం లేదు, కానీ మీరు వాడే భాష కొద్దిగా సరళంగా ఉండాలి కదా. పిచ్చి పిచ్చిగా రాస్తే, మా బాలుగారు అప్పటికి చెప్తుంటారు, యూట్యూబ్లో నువ్వు ఎప్పుడు కూడా కింద కామెంట్స్ చదవద్దు, అవి సజావుగా పుట్టిన వాళ్ళు రాసిన రాయరు అందులో కామెంట్స్ అని, బూతులు ఉంటాయి అందులో. సో అటువంటి చదవద్దు, కంటెంట్ మనం ఇచ్చేసి ఊరుకుందాం, కింద కామెంట్స్ చదవటం మానే అని చెప్తుంటారు. కానీ మెయిల్స్ ఏమో అలా కాదు కదా, మొత్తం తీసి చదవాల్సిందే. మనం ప్రతి మెయిల్లో ఏముందో మనకి ఓపెన్ చేసేంతవరకు తెలియదు. అందులో ఓపెన్ చేసిన తర్వాత ఎవడో ఏదో రాస్తాడు, రియాక్ట్ అవుతాం. ఇవన్నీ మానవ సహజం. సరళ మనస్కులందరికీ నొప్పించుంటే క్షమాపణలు, క్షమాపణలు చెప్పడానికి ఎప్పుడు నేను వెనుకాను, నేను తెలిసిందే కదా.